సాంఖ్య యోగమన సాధన జగలకు సుభమనిచ్చు. దానివలన ధర్మనిష్ట కలుగు, దానివలన అంత్యకాలమున హరిచింతన చేయుట కలుగు. ఇదియే జన్మ సాఫల్యం. సాంఖ్యయోగం అనగా సాంఖ్యముతో యోగమును సమన్వయించుట, మీకు తెలిసింది దారుడు. సాంఖ్యం అనగా వ్యక్తిగతీతమైన సంపూర్ణ జ్ఞానం. యోగం అనగా దానిని మనం ఆచరించు కర్మతో సమన్వయించి సంతానం చేయటం. అందుకని మూల గ్రంథం అంది శ్లోకం సాంఖ్య యోగములను తమ ధర్మయందు పరినిష్ఠితము చేయవలని చెప్పబడింది. యథావాన్ సాంఖ్య యోగాభ్యాం స్వధర్మాన్ని పరినిష్ఠయ జన్మలాభ పరపుంసాం అంతే నారాయణ స్మృతి. ఇంతటి సాంఖ్య యోగాభ్యాం అని రెండింటినీ విడివిడిగా చెప్పడం వలన సాంఖ్యముతో కర్మయోగం చేసి స్వధర్మములందు పరినిష్ఠితం చేయవలని ఉన్నది. సరి అయిన జ్ఞానం వలన సరి అయిన కర్మములు ఆచరించుట అవ్వను. సరి అయిన కర్మాచరణ వల్ల సరి అయిన జ్ఞానం అవ్వను. ఈ రెండును వేరు కాదు. జన్మకు ఈ రెండును రెండు చేతులు అంటారు. దేనితో ప్రారంభించినను రెండవది లభించి మొదటి దానిని కూడా సిద్ధి చేయను. కనుక సాంఖ్య యోగముల సమన్వయము సర్వజీవులకు శుభము. జీవి పుట్టుట అనగా జ్ఞానము, దేహం యోగమవుట. కనుక జన్మబంధమును విమోచనము చేయటకు సాంఖ్య యోగమే మార్గం. స్వధర్మమునందు దాన్ని నిష్ట కలిగినప్పుడు, దేహమునకు అంత్యకాలం వచ్చినప్పుడు కూడా ఈ సాంఖ్య యోగములు జత చేయటం వలన సర్వాంతర్యామి యొక్క స్మరణ నిలబడను. ఈ స్మరణ రూపమున తాను శాశ్వతుడై నిలిచి దేహంలో వచ్చు పోవచ్చు. పరీక్షిత్ సంసార బంధ విమోచన పోయుట, సంసార బంధ విమోచనము పొందుట ఎట్లని ప్రశ్నించిన కనుక దానికి సమాధానం మోక్ష మార్గమే. కనుక ఈ ప్రశ్నము మంచిదని సుఖయోగి కొనియాడాను. జన్మలు కలుగుటకు మోక్ష మార్గము లాభం కొరకే. జన్మ ఎందుకు ఇచ్చామంటే మోక్ష మార్గంలో అల్టిమేట్ పర్పస్ ఆఫ్ జన్మ ఏంటంటే జీవుడికి విత్తనం లభించుట వృక్షం విప్పారట కొరకే. అటుపైన విత్తనం ఉండకపోయినను సాధ్యకము మహావృక్షమే. అట్లే మోక్షణ జన్మ సాధనం. ఇక్కడ మనం భగవద్గీత మాత్రం చెప్పుకోవాలి, లేకపోతే ఇంత పేరా చేసింది అర్థం కాదు. ఈ పేర మళ్ళీ చెప్తాను తర్వాత. ఇందులో సాంఖ్యయోగం ఉంటుంది, అది దానికి వెళ్ళరద్దు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇందులో విజ్ఞాన యోగం అని చెప్తాడు, దాన్ని మనం నేర్చుకున్నాం. ఉంది అదే సాంఖ్యం కింద మారుతున్న తర్వాత. నూట పదో పేజీ మార్క్ చేసి పెట్టాను. ఇది తెలియాలి ప్రతి వాడికి, ఇంత పూర్వం ఇంట్రడక్షన్కి తెలియాలి, దీనికి తెలియాలి. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు శాస్త్ర విజ్ఞానం అనేటటువంటి చాప్టర్లో. దీన్ని మాస్టర్ గారు మనకి ఇచ్చారు. ఇవి 20-30 శ్లోకాలు చెప్పుకుందాం. చెప్పుకుని దీంట్లో వెళ్దాం, అప్పుడు అది బాగా అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు దాని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు డైరెక్ట్గా. ఇందులో మధ్యలో ధర్మరాజు ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, ఇట్లాంటి ఉవాచలు, సంజీవ ఉవాచ ఏమి ఉండవు. డైరెక్ట్గా మొత్తం 20-30 శ్లోకాలు ఆయన చెప్పేసింది. ఇదొకటి పురుషోత్వ ప్రత్యయం. ఒకటి ఆ పురుషోత్వ ప్రాప్తి చాతూచే ఉంటాయి. మనం ఏమి చెప్పుకున్నాం, దేవాస సంపత్. శ్రీకృష్ణుడు నా యందు మనస్సును స్మరణ మార్గమని నిలిపు వారు నాకు ఆశక్తుడు.
ఇది లేకపోతే తప్పేది అందుకని సెలెక్ట్ చేశాను. వారికి నా అనుభూతియే కాక అఖండ సృష్టి విజ్ఞానం దర్శనమిచ్చు. సృష్టి అనగా నా వ్యక్త స్వరూపమే కనుక శాస్త్రములనియో వారికి ప్రసన్నములగను. కీ ఆఫ్ ది కీస్ అనమాట, మేజర్ కీస్ అర్థమైతే మొత్తం. చాలామంది అనుకుంటారు భక్తి యోగం చాలా భక్తి ఎలా భక్తి పాటలు పడుతుంది దాంతో అయిపోయిన సొల్యూషన్ ఇచ్చేస్తుంది అనుకుంటారు. అదే సొల్యూషన్ అప్పుడు ఇంత విజ్ఞానం మనకి ఎందుకు ఇస్తారు భగవంతుడని. ఇట్ బి కెమిస్ట్రీ, ఫిజికల్ సైన్సెస్, మెడిసిన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇన్ని సైన్సెస్ ప్రపంచం ఎందుకు ఇస్తాడని. ఎనాటమీ, స్పిరిచువల్ ఎనాటమీ, అకల్ట్ ఎనాటమీ, ఇలాంటి ఎనాటమీ ఇవ్వండి ఉన్నాను ఇవన్నీ ఎందుకు ఇస్తాడని ఒకరు భగవంతులేదు. ఇవన్నీ మనకు తెలియాలి, తెలుస్తూ భక్తిలో ఆయన దగ్గరికి వెళ్ళాలి. జ్ఞాన విజ్ఞానములు వస్తూ మనకి భక్తితో పాటు ఇవన్నీ కూడా ఆయనే అనేటటువంటి స్మరణ వచ్చి ప్రతి దాంట్లో ఆయన చూడడం అనేటటువంటి నేస్తే మనం సంతోషం అవుతాం, అప్పుడు మోక్ష మార్గంలోకి వెళ్తాం. అది దీని యొక్క యాక్చువల్ క్రక్స్ అందుకని చెప్తున్నాను. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఎందుకండి ఈ భగవద్గీత ఈ భాగవతం ఎందులో ఉన్న విషయాలన్నీ కూడా పాట పడుకునే భక్తితో ఉంటే సరిపోతుంది కదా అనేవాడు చాలామంది ఉన్నారు. సొల్యూషన్ అయితే ఈ చాప్టర్ కృష్ణుడు చెప్పుకున్నాడు. ఈ శాస్త్రము తెలియక నా అనుభూతి చెందు వానికి మనస్సున రజోగుణ ప్రకృతి మిగిలి ఉన్నచో ఇంకనూ తెలిసి ఉన్నది తెలుసుకున్న వాళ్ళని అనిపించను. ది నేచర్ ఆఫ్ మైండ్, నేచర్ ఆఫ్ హ్యూమన్ ఈజ్ టు నో నో క్వశ్చన్ అబౌట్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్. మనసు ఏం చేస్తుంది? ఇట్ ప్రోబ్స్ ఇన్ టు ది థింగ్స్ ఇన్ ద నేచర్, థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్. అంటే చిన్న రజోగుణం కానీ ఉంటే ఎంత భక్తి ఉన్నా సరే ఇంకేం తెలుసుకోవాల్సి ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. కనుక నీవు దానిని కూడా వివరించి తెలియకున్నది ఇంకా మిగిలి లేదని అనిపించుతుంది. దీన్నే పెద్ద విజ్ఞానం అది. నో ఐఎమ్ గివింగ్ ఏ కీ మాస్టర్కి అని ఆయన చెప్పింది. దాని విజ్ఞానం అనే పేరుతో ఇస్తారు దీన్ని. అది తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సింది అక్కర్లేదని తెలిపిస్తుంది. దాంతో అన్నీ ఏదైనా తెలుస్తున్నారు. అది లేకుండా ఇవన్నీ దాన్ని సంఖ్యం పేరుతో పిలుస్తారు. తర్వాత చెప్తాను సంఖ్య అంటే సంఖ్య అని ఇన్ డీటెయిల్గా థర్డ్ చాప్టర్లో చెప్తారు. కపిల దేవహూతి సంవాదం అని వస్తుంది. మనుష్యులలో వేల మందిలో ఒకడు విజ్ఞాన సిద్ధిగా గర్ధించు. మీకు చాలామంది ఉంటే అందులో వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్, వాట్ దిస్ ఆల్ నాన్ సెన్స్, వాట్ ఈస్ దిస్ క్రియేషన్ అని ఒక డౌట్కి వస్తుంది, డౌట్ వస్తుంది. పద్నాలుగు వేల మందిలో ఒక 14,000 ఇక్కడ అంతేనా? 8 కూడా అన్నాడు కదా. మీరు ఎంతమంది ఉన్నారు? 14 ఉన్నారు. ఇక్కడ చూడండి, పద్నాలుగు వేల మందికి రిప్రజెంటేటివ్స్ అన్నమాట. అట్టి వారికి కూలంకషమైన అనేక శాస్త్ర పాండిత్యము లభించు. సుఖుడు ఉంటారు పాపం. అట్టి వారిలో 1,000 మందిలో ఒకడు చూస్తుండగా తన విజ్ఞానమునందు నన్ను దర్శించు. ఈ పుస్తకాలు చదువుతుంటాడు కదా, ఈ పుస్తకాల ఇంట్లో నేను ఉన్నాను. అల్టిమేట్గా ఆయన ఉంటాడు అలా అల్టిమేట్. ఏ శాస్త్రం తెలిసినా సరే, ఏ పుస్తకం తెలిసినా సరే, నన్ను తెలిసిన శాస్త్రంలో శాకోపశాంతలుగా దిగ్భ్రాంతి కలిగించాను. బాగా ఉన్నాయనిపిస్తుంది. వాడికి మెడిసిన్ తెలుస్తుంది, ఇంజనీరింగ్ తెలుస్తుంది, మ్యాథమెటిక్స్ తెలుస్తుంది, ఎస్ట్రాలజీ తెలుస్తుంది, అని తెలుస్తుంటాడు. ఎలా తెలిసిపోతే ఏంటి కూడా అనే సమయంలో వస్తుంటున్నాడు. అన్ని శాస్త్రాలు ఉండేటువంటి అసలు క్రైసిస్ ఉంది.
అది తెలిస్తే ఎన్ని తెలిస్తే ఏ శాస్త్రం ముట్టుకున్నా తెలిసిపోతుంది. అది ఎన్ని తెలుసుకోవాలంటే జనంలో పట్టింది అంచేది ఏం చేయాలి ఆయన్ని చూడాలంట. నన్ను తెలియని శాస్త్రంలో శాకోపశాఖల పుష్ప ఫలాదులతో ఒక్కొక్క వృక్షం వలె నాయన ఏకత్వం వహించు. శాస్త్రము తెలియట వేరు, నన్ను శాస్త్రతత్వం అనందు తెలియట వేరు. ఇది జీవితాంతం మెడిటేట్ చేయాలి. మెడిటేట్ ఏంటంటే పరమవాక్యం అనేది పేర్కొందిస్తారు. బ్రహ్మవాక్యము పరమవాక్యం అని రెండు పేరుతో ఇది ఎంతకాలం తెలియాలంటే ఎంతకాలం తెలియాలంటే మనం బతికినంతకాలం అట్లా చేయాలి. వేదంలో ఉంటాయి ఇటువంటి ఆనందో బ్రహ్మ. ఏమిటో ఎవడు బ్రాహ్మడు ఎవడు రసస్వరూపుడు రసో వై సా అని వాక్యం. ఈ వాక్యం ఇలా చేస్తున్న కొలు చేస్తున్న కొలు చేస్తున్న కొలు అందరూ గెలుపుతూ ఉన్నాడు. అలాంటి మహావాక్యం అనేటటువంటి వాడుంటే ఇది ఒక మహావాక్యం. ఈ సృష్టి ఎంతయో నా ప్రకృతి, నా స్వభావం, దిస్ ఇస్ మై నేచర్, ఆల్ దిస్ క్రియేషన్. మీకు మీ నేచర్ ఉన్నట్టు నాకు నా నేచర్ ఉందన్నట్టు. యూ హ్యావ్ అవర్ ఓన్ నేచర్ కదా. మీ నేచర్ నాకు ఉండదు, నా నేచర్ మీకు ఉండదు, కానీ ఆయనకి ఒక నేచర్ ఉందట. నీ స్వభావం నుండి నీకు తెలియబుట్టినట్టు నా స్వభావం నుండి ఎనిమిది విధములైన చిల్లర ప్రభుత్వం పుట్టుతున్నారు. ఇవన్నీ మీకు తెలిసినా సరే ఇక్కడ వీటిని కలిపితే మీకు బాగా సాంఖ్యోగం అందవుతుందని ఇక్కడ తీసుకొచ్చాను. ఆయన నుంచి ఎవరు పుడతాయట? పృథివీ తత్వం లేక ఘన పదార్థముల స్వభావం, ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. జల స్వభావం, ప్రాపర్టీస్ ఆఫ్ లిక్విడ్స్. అగ్ని ఫైర్, వాయువు ఆకాశం, మనస్సు అదెక్కడు అదే కదా. ఇది అంత గొడవంత చేసే బుద్ధి అప్పుడప్పుడు మనకి కొంచెం తెలుస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అహంకారం, అహంకారం అంటే అయామ్నెస్. దాని ట్రాన్స్లేషన్ మేడం డ్రైవర్స్ గారు చేస్తుంది. అయామ్నెస్ అని చెప్పిన అహంకారాలు ఇంగ్లీష్ అయితే బాగా అర్థమవుతుంది. అయామ్ నీకు సిగ్గేటట్లు ఉంటుంది. ఇవి నా అష్ట ప్రకృతి. ఇలా ఎనిమిది భార్యలుగా ఉంటారు ఆయనకి. అష్ట భార్యలు అంటే ఇల్లు అనమాట. ఇల్లు ఒక్కొక్క తత్వాన్ని ఒక్కొక్కరి రిప్రజెంట్ చేస్తుంది. అంత మొదటి ఆరును బాహ్య ప్రపంచమున శరీరమని ఎందుకు సమానముగా వస్తు సాగండి. మొదటి ఆరు ఏంటి? ప్రతివాడి దాంట్లో ఉన్న ప్రతి జలాలు అగ్నివాయువు ఐదు ప్లస్ మనస్సు కూడా ఎన్ని కలిపి వస్తు సాగండి. పెరుగు చిలకగా వెన్న పుట్టినట్లు మొదటి ఆరు వస్తువులతో తయారైన శరీరము యోగమును మదనము దొరకగా బుద్ధి అని ఉత్తమ ప్రకృతి వ్యక్తం. యారు బాగా రాబడి తిండి వాటిని క్లీన్ చేసుకున్న వాటి నుంచి మెన్నలాక్కను సాగానే తినిపడాయి శ్రీకృష్ణుడు. బుద్ధి అనేటువంటి పుడుతుంది బయటకి ఎన్ని చిరగ్గా చిరగ్గా చిరగ్గా. దీనివల్ల మంచి చెడ్డను తెలిసి మంచిని స్వీకరించి అర్హత ఏర్పడడం, వాడిని అర్హతుడు అనే పేరుతో పిలుస్తారు. ఎనిమిదవ యోగం అహంకారమును ఏడు ప్రకృతులను కట్టుకోను సార్. ఎనిమిదైన అహంకారం ఏం చేస్తుంది? ఏడు ప్రకృతుల్ని అటు ఇటు వెళ్ళిపోకుండా పట్టుకుంటు. అది నీ యొక్క నా ప్రాంతీయమైన పరిమితమైన విగ్రహం. దట్ ఈస్ మై లోకలైజ్డ్ ఐ ఆమ్ పర్మనెంట్ అని చెప్పవచ్చు. దాన్ని వేదాల్లో అగ్నా విష్ణు సజోష సేమ వద్దంతో ఆంగిర ఇంద్రా విష్ణు అనే రెండు పేర్లతో పిలుస్తారు. అంటే సెంట్రల్ ఇంద్రా విష్ణు అగ్నా విష్ణు అంటే అర్థం ఏంటి? సర్కిల్ విత్ సెంట్రల్ పాయింట్. అగ్నా విష్ణు హయ్యరు, ఇంద్రా విష్ణు లోయరు. ది సెంట్రల్ మోస్ట్ పాయింట్. దేని చుట్టూ? ఈ చుట్టూ ఎనిమిది
పరిధి కింద, పరిధి ఏమంటారు, సర్కంఫరెన్స్ కింద ఈ ప్రకృతులన్నీ ఉంటాయన్నాడు. దాని మహిమ వల్ల పెద్ద గోళంలో చిన్న గోళములే నేను నన్ను వ్యవకలనం చేస్తున్నాను. పెద్ద జీవులు చిన్న జీవులు చిన్న జీవులు చిన్న నా నుండి నేను వేరు కాగా నేను శాశ్వతుడిగా ఉన్నాను. నా నుంచి నిండిపోతున్నా సరే సున్నా, సున్నా నుంచి పోయిన సున్నా ఎలాగైతే ఉంటుందో అలాగే సున్నాలాగా నేను ఎప్పుడు ఉంటాను. రెండు క్యాండిల్స్ ఉంటే ఒక క్యాండిల్ లైట్ ఉండి ఇంకో క్యాండిల్ని వెలిగిస్తుంటే ఈ క్యాండిల్ ఆగిపోదు, అది ఇది ఉంటుంది. నా ఈ అహంకార మహిమ వల్లనే సున్నా నుండి సున్నా వ్యవకర్మ చేస్తూ శాశ్వము శాశ్వతముగా సున్నా కూర్చున్నది. మిగతా అంకెలు చేస్తే సున్నా రాదు, రిమైండర్ ఉంటుంది. నా దాంట్లో అలా ఉండదు అన్నాడు. జీరో బై జీరో అని పట్టు వాళ్ళెవరు కనిపెట్టేది కదా, ఆయన వ్యాసుడు వాళ్ళకంటే ముందే కనిపెట్టారు సున్నాడు గురించి. పూర్ణమద పూర్ణమిదం పునా పూర్ణముదచ్చితే పూర్ణశ పూర్ణమాదాయ పూర్ణమయ భావ శిష్యతే. అణువులు వేరుగుట, దేహములు మనస్సులో భిన్న ప్రకృతులుగా వర్తించుట ఈ అహంకారం వల్ల. ఎవడ అహంకారం వాడిది, అహంకారం అంటే అయాం నెస్, అదే ఎవడు సున్నా వాడిది, ఎవడ అయాం వాడిది. ఇది పక్షి పిల్ల చుట్టూనున్న గుడి వంటిది. ఒక స్థితి దాటిన వెనక బ్రద్దలు కావలసినటువంటి డిప్ప, రెండు డిప్పులు మూడు ఉంటాయి. తల్లి గర్భంలో ఉండేటప్పుడు మావైన ఉంటుంది, చుట్టూ దాంట్లో ఉంటాం మనం. అది చీల్చుకుని బయటకు వస్తుంది తెలుసా, వచ్చేసిన తర్వాత అది కూడా మాదే కదండి ఉండాలంటే సెట్టర్ కదా. దుర్వీ చేసిన డాక్టర్లు తెలుస్తారు, ఆ మా మాదే కదండి మేమే పుట్టించుకున్నా కదా దాంతోనే ఉండరు అన్నాడు, వెళ్ళిపోతాడు అన్నాడు. అలాగే గుడ్డు గుడ్డు అంతా పెరిగిన తర్వాత లోపల పిల్లలు వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఏ షెల్ అయితే దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది, దాన్ని బలగొట్టేస్తుంది, బలగొట్టి బయటకు వస్తుంది. సీతకు వచ్చిన కూడా ఏంటంటే మొంగళి పురుగులో చుట్టూ కొట్టుకుంటుంది, చిన్న కాలం పెట్టుకుని బయటకు వచ్చేస్తుంది. అంచేత ఈ అహంకారం అనేటువంటిది ఏదో ఒకరోజు బదలవదు అన్నాడు. చేస్తే ఇంకో గుడ్డు వస్తుంది తెలుసా, ఆకాశం సంస్థ వ్యాపించినది పెద్ద గుడ్డు, మండలి ఎగ్గండి కాస్మిక్ ఎగ్గండి. అయ్యా మన ఎగ్గుమరి మన చుట్టూ మన పరిధి మనకు ఉంటుండగా విహావ్ ఎవరో ఉన్న సర్కిల్, నీ సర్కిల్ నాది కదా, విహావ్ ఎవరో ఉన్న సెంట్రల్ పాయింట్. ఇవన్నీ కూడా ఒకటే సెంట్రల్ పాయింట్లో ఉండగలిగేటటువంటిది కాస్మోస్. నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఈ ఎనిమిది ప్రకృతులు నా ప్రకృతి అనబడు తొమ్మిదవ దాని ఏదో పలకపై సున్నలు చుట్టినట్టు వర్తిస్తున్నాడు. అహంకారం మనలో ఉన్న అహంకారం ఉంది కదా, ఆయనకు ఒక అహంకారం ఉంది, దాన్ని ఏమని పిలుస్తాడు ఆయన, అయామని పిలుస్తాడు, ఇంకో పేరు పెట్టడానికి లేదు కాబట్టి నేనైనా పిలుచుకుంటాడు ఆయన. ఎన్ని తొమ్మిది ఎన్ని సున్నాలు పెట్టినట్టు ఉంటున్నాడు, నా రౌండ్లో ఎన్ని ఎనిమిది సున్నాలు వేరే వేరే పెట్టుకుంటారు మీరు అన్నాడు. ఈ తొమ్మిది ఒకటి పరా ప్రకృతి లేక ఉత్తమ ప్రకృతి, అది నా ప్రకృతి. మిగిలిన ఎనిమిది దీని నుండి వేరే వర్తించి దీనిలోనికి ప్రవేశిస్తున్నవి. ఈ తొమ్మిదవ ప్రకృతి ఎందు దానికన్నా మొదటివాడిగా నేను నా పైన ఉంటాడు. అది తొమ్మిది కూడా ఈయన ప్రకృతి మాయ అని అన్నాడు ఆయన. నేనే దాని ఎందు జీవుడుగా దిగొచ్చుతున్నాను. ఎన్ని ప్రకృతిలో ఉన్నాడు కదా జీవుడు అంటారు కదా అని నేనే అన్నాడు. మీలోగు నేను అని పిలిచేటటువంటిది ఎవరైతే ఉన్నదో అది నేనే ఎనిమిది ప్రకృతికి తీస్తానని, తొమ్మిది పదవ ప్రకృతిగా ఉంటుంది కనుక నేను మొదటివాడను, సృష్టిగా పదవాడను. ఈ విధముగా నేను దిగి వచ్చుట పది అంకెలలో జరుగుతుంది అత్యంత ఇష్ట శ్రావణం మీరు చెప్పేంత పూర్వం. తొమ్మిదవ ప్రకృతిని జీవం అనబడను, అది జీవంటే అహంకారం పైన జీవుంటే కరెక్ట్గా చెప్పాలంటే ది సైలెంట్ వాచర్, ద వాచర్ ఇన్ ద ఇండివిజువల్. జలకుల బుక్స్ అని స్టైస్ అవి బుక్స్ లేదు, మనం చేసే సమస్తం అంతా లోపల చూస్తుంటాడు తెలుసా, అబద్ధమంటే అబద్ధమంటే తెలియదు అండి మనకి, తెలియదా, తీసి లోపల చూస్తుంటాడు వాడు.
అందరిలో చూసేవాడు ఉంటాడు, ఎవరికోటి చూసేవాడు ఉంటాడు, వాడు జడ్జ్ చేస్తాడు, భగవంతుడు గారు జడ్జ్ చేసేది. ఆ చేసే సమస్తం అనేది, ఆ చేసే ఆలోచనలు అన్నీ కూడా లోపలి అబ్జర్వ్ చేస్తుంటాడు. ఏ ఆలోచన చేస్తా కూడా అబ్జర్వ్ చేస్తాడు. ప్రపంచంలో ఎవరికి తెలియకపోవచ్చు, వాడికి తెలిస్తే లోపల ఉండేటు. మామగర్గం కదా, అతగర్గం లోపల అనుకున్నాం అనుకోండి, వాడికి తెలుస్తాయి, భగవంతుడు తెలుస్తుంది, మనలో ఉండే ఇళ్ళు తెలుస్తాయి. దాని జీవం దాన్ని పోషింపబడి మీది ఎనిమిది ప్రకృతులు జీవులు అవుతున్నారు. దాని నుంచి జీవులు ఎనిమిది ప్రకృతుల్లో తిరుగుతుంటారు. ఈ తొమ్మిదే గుణ ఉత్పత్తి ద్వారం అని అడుగు అవ్యయంకరం. వాని ఎందు నేను ఉందును, వాని ఉత్పత్తము లేనము కూడా నేనే. తొమ్మిది అంకులతో దిగి వస్తాను. అవి అంకులు వాళ్ళని ప్రజాపతి అని ప్రజాపతులు అనే పేరుతో పిలుస్తారు. తొమ్మిది అంకులు ఆకాశంలో ఉంటాయి. ఒకటి రెండు వేసేటటువంటి బొమ్మలు ఏవైతే అంటే బొమ్మలు, అంకెల బొమ్మలు, అసలైన అంకెలు ఆకాశంలో నిండి ఉంటాయి. అన్ని అంకెలు ఒకదాని తర్వాత ఒక పొట్ట అన్నీ ఒకసారి పడతాయి. హ్యూమన్ మైండ్కి ఒకదాని తర్వాత లీనియర్గా వాళ్ళు తెలుస్తుంది తప్ప ఒకసారి సింథటిక్గా తెలియదు మనకి. ఒక పువ్వు కానీ విచ్చుకుంటే అన్ని రేఖలు ఒకసారి వస్తాయి. ఇది ఎవరు వచ్చి రేపు రెండో రేఖ వచ్చి మూడో రేఖ ఎలాగైతే రాదో అలా తొమ్మిది అంకులు ఒకేసారి వస్తాయి. అడుగు అంతే 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 తొమ్మిది ఉంటాయి. ఈ నాకన్నా పైన ఇంకేమీ లేదు. ఏమైనా ఉందండి ఏమైనా ఇక్కడ ఇక్కడ